తిప్పిళ్లు కాలవాపులతో బాధపడుతున్నారా? శరణవాపు వ్యాధి కావచ్చు. అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి. అనురాధ గారు ఉన్నారు, ఆమెను అడిగి ఇంకా మరిన్ని 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 ఆమె ఫ్యామిలీ అండ్ పర్సనల్ ప్రొఫెషనల్ లైఫ్ గురించి ఆమె మాటలను తెలుసుకుందాం. అమ్మ నమస్కారం. బట్ ఇప్పటికి కూడా సిల్క్ స్మిత్ గారు అంటే ఆమె డెత్ది మిస్టరీ అంటారమ్మ. మీ ఇద్దరు అంత మంచి ఫ్రెండ్స్ కదా, నిజంగా సిల్క్ స్మిత్ గారు సూసైడ్ చేసుకున్నారా లేకపోతే మర్డర్ చేశారా? తను ఎంత ఫ్రెండ్గా ఉన్నా కూడా చాలా పర్సనల్ మాట్లాడి మాట్లాడదు ఎవరి దగ్గర. ఇప్పుడు మన మీరు కొంచెంసేపు నాతో బాగా ఫ్రెండ్లీ అయిపోయారండి, ఒక కొడుకులా అనుకుని మీకు చెప్పేస్తాను నా కథని. తను అలా కాదు, మనం ఎంత ఫ్రెండ్లీగా ఉంటే కూడా తను ఎవరి దగ్గర చెప్పదు. ఒకటి, ఇంకొకటి, చనిపోవడానికి ముందు రోజు నైట్ నాకు ఫోన్ చేసింది. ఓకే, అప్పుడంతా ల్యాండ్ లైనే కదా, ఈ మొబైల్స్ ఈమెయిల్స్ అంతా ఏమి లేదు. తను ఏం చెప్పిందంటే, ఏం చేస్తున్నాము, సతీష్ బెంగళూరు నుంచి వస్తూ ఉన్నాడే కార్లో, ఎనీటైమ్ వచ్చేస్తాడు, ఇంట్లోనే ఉన్నాను, ఏం విషయం అంటే నువ్వు కొంచెం రాగలుగుతావా ఇంటికి అని అడిగింది. ఏం చాలా అర్జెంటా, లేకపోతే రేపు మార్నింగ్ రానా, అబీన్ స్కూల్లో వదిలేసి వస్తాను అని చెప్తున్నాను. ఇప్పుడు రాలేవా, సతీష్ వస్తున్నాడా, ఎప్పుడు వస్తున్నాడని దగ్గర పడిపోయానని చెప్పాడు నాకు. శ్రీ పరమతుడు ఎక్కడ ఉన్నాడు లా ఉంది, వచ్చేస్తాను చెప్పు, రావాలంటే వస్తాను అంటే సరే సరే నువ్వు రేపు మార్నింగ్ ఏరా, ఏం ప్రాబ్లం లేదు, రేపు మార్నింగ్ డెఫినెట్గా వస్తావు కదా, ఏ డెఫినెట్గా వస్తాను, ఇప్పుడు కావాలంటే కూడా వస్తాను, ఏం విషయం చెప్పు, లేదు పర్లేదు నేను పని చూసుకో, రేపు మార్నింగ్ అబీన్ స్కూల్లో వదిలేసేసి రా అని చెప్పేసి పెట్టేసాను. మార్నింగ్ అబీన్ రెడీ చేసేసి నేను స్నానం చేస్తూ ఉన్నాను, అప్పుడు మా ఆయన పిలుస్తున్నాడు, అను అను ఇక్కడ రా చూడు, ఫ్లాష్ న్యూస్లో సిల్క్ స్మిత చనిపోయినట్టు వస్తుంది అని. అది చూసి చాలా పెద్ద షాక్ నాకు, అయ్యో నిన్న పిలిచింది, ఒకవేళ ఎల్లుంటే ఏదైనా మాట్లాడి ఉంటుందో ఏంటో, ఒకవేళ కొంచెం మైండ్ డిస్ట్రాక్ట్ అయి ఉంటుందేమో, ఎందుకు ఇలా చేసుకుంది అని నాకు అర్థం కానీ. నేను అక్కడికి వెళ్తున్నాను శ్రీవిద్య గారు, అప్పుడే అందరూ వెళ్తున్నాం, ఇంటికి వెళ్తే తను లేదు అక్కడ, తన బాడీని తీసుకెళ్ళున్నారు దీని పోస్ట్ మార్టంకి, విజయాలో తీసుకెళ్లారని చెప్పి విజయకి. నేను శ్రీవిద్య గారు ఈ రష్ టు విజయ హాస్పిటల్, యూ ఓన్ బిలీవ్, తన ఒళ్ళంటే ఎంతమందికి క్రేజు, తన బాడీ ఫేస్ అంటే ఒక నార్మల్ స్ట్రక్చర్లో నార్మల్గా పడుకోబెట్టి ఉన్నారు, ఈగల్ అంతా ఉంది తన పైన. నేను శ్రీవిద్య గారు వెళ్ళడంతో ఎక్కడ ఎవరి దగ్గర బుక్ ఒకటి రిక్వెస్ట్ చేసుకుని నేను ఆవిడ కూర్చుని విసురుతూ ఉన్నాం తనకి ఈగలు రాకూడదని. సో అంత క్రేజ్ అయిన ఒక ఆర్టిస్టు లైఫ్, ఒక డెత్ తర్వాత ఏమి సిట్యువేషన్, ఏం స్టేజ్లో ఉంది అనేది ఆ రోజు చాలా బాధగా ఉండింది నాకు. శ్రీవిద్య గారు కూడా ఏం చేశారు బహుమని చాలా. సో తను ఎవరికి ఏం విషయం ఓపెన్గా మాట్లాడే టైప్ కాదు. ఇప్పుడు నేను శాంతి అక్క చెల్లెలాగా ఉంటే తను తన ప్రాబ్లమ్స్ తను నా దగ్గర చెప్తాం, నా ప్రాబ్లమ్స్ తనకు చెప్తాం అనేది ఉంటుంది. తిను ఎక్కువ మింగిల్ అవుతుంది కాబట్టి మన ప్రాబ్లమ్స్ కూడా ఎక్కువ తన దగ్గర చెప్పము, ఎందుకంటే తన ప్రాబ్లమ్స్ ఎక్కువ చెప్పు. ఒక ఫ్రెండ్లీగా మాట్లాడుతుంది బాగా, ఇది అది కొన్నానే, ఇది కొన్నానే అది చెప్తుంది తప్పితే, ఇలాంటి ఒక బాధ ఉంది నాకు నా మనసులో అనేది తను ఎప్పుడు చెప్పలేదు, ఎవరికి నువ్వు చెప్పదు, అది క్యారెక్టర్ అలాంటిది. పెళ్ళైంది కదమ్మా అప్పటికి, ఆమెకి అప్పటికి అవ్వదు, తనకి అవ్వదు. చాలా ఎంగేజ్లో చనిపోయారు. నాకన్నా 4 ఇయర్స్ 5 ఇయర్స్ పెద్దది తను. తనే పెద్దది. నాకు 14 ఇయర్స్ ఉండేటప్పుడు నేను మోహన పండుగను ఒక సినిమా చేస్తున్నాను, దాంట్లో శివాజీ గారితో ఒక 4 గర్ల్ ఫ్రెండ్స్ తిరుగుతూనే ఉంటారు ఎప్పుడు, ఆ క్యారెక్టర్ చేయడానికి తను వచ్చింది. తనకి అప్పుడే 18-19 ఏళ్ళు ఉంటుంది. ఈ రోజు అంతా వెయిట్ చేసిన రోజులు అంట ఆమె కోసం, ఆ కాల్ సీట్ అయిపోయాక ఆమె వచ్చేవరకు ఆగాల్సిందే అని. అవును, అలాంటి ఒక డ్రెస్ చేంజ్కి వెళ్తే 2.5 అవర్ 1.5 అవర్ ముందు ఎవరినా తలుపు దట్టేస్తే ఇంకొక 1/2 అవర్ లేట్ చేస్తుంది. అలా షీ వాస్ లైక్ చెప్పేస్తే వెళ్తుంది, 1.5 అవర్లో నేనే వచ్చేస్తాను, మీరు ఎవరు వచ్చి తలుపు తట్టబాకండి, అసలు తట్టేసి ఎవరన్నా తలుపు తట్టారంటే మళ్ళీ నేను 1/2 అవర్ లేట్ చేసి వస్తానని అలాగే చేస్తుంది. అందుకోసం అందుకు భయపడేవాళ్ళు తనకి వెళ్ళి తలుపు తట్టారు. మేమంతా ఒక 45 మినిట్స్లో డ్రెస్ చేంజ్ చేసుకొని మేకప్ విగ్ హెయిర్ డ్రెస్ అన్నీ మార్చుకుని పరిగెత్తేసేవాడు, తను ఎప్పుడు 1.5 అవర్ అన్ని మెల్లిగానే చేసుకొని వస్తుంది. ఒక ఓన్ స్టైల్ క్రియేట్ చేసుకోగలిగారు ఆ టైంలో, ఆ శారీ బట్టలు జ్యువెలరీ తనంతట ఓన్గా వచ్చింది అది. ఇప్పుడే డిజైనర్స్, ఇప్పుడే చాలామంది డిజైనర్స్ చూపించే డ్రెస్సులు, అప్పుడంతా డిజైనర్స్ అంతా ఏం లేదు. నేను ఒక రోజుకి 2 డ్రెస్సులు 3 డ్రెస్సులు వేసేదాన్ని షూటింగ్, అన్నీ డిజైనరే లేదు. మనం చెప్పేది డైరెక్టర్ గారికి వాళ్ళకి ఎలా కావాలి, ఇలా సాంగ్ ఉంటుంది అని మాట్లాడేసుకుని మనమే చెప్పేసేది, ఇలా చేసింది ఈ ప్యాటర్న్లు చేయండి, ఆ ప్యాటర్న్లు మన కస్టమర్ మనతో ఉంటారు, వాళ్ళు గబగబా చేసి ఏం కలర్ కావాలమ్మా అన్నీ మన దగ్గర అడిగేసి వెళ్ళిపోయి వాళ్ళు పర్చేస్ చేసుకుని రెడీ చేసుకుని వచ్చేస్తారు. ఇప్పుడు చూసారంటే డిజైనర్ అంతా చాలా ప్రొసీజర్స్ మారిపోయి.
సో ఫన్నీ అనిపిస్తుంది, ఓకే ట్రెండ్ కాబట్టి ఓకే ఫాలో అవ్వాలనిపిస్తుంది, ఇవన్నీ ఉంటాయి. బట్ టైం వేస్ట్, టైం కిల్లింగ్ అంతా. మీ రోజుల్లో ఐటమ్ సాంగ్ అంటే మార్నింగ్ స్టార్ట్ చేస్తే ఈవినింగ్ అయిపోతుంది కదా. 2 డేస్లో చేసేవాళ్ళు, మలయాళం అంతా సింగిల్ డేలో చేసేవాళ్ళు. డేట్లు లేకపోతే, ఆర్టిస్ట్ కాంబినేషన్స్ డేట్ లేకపోతే 1 డేలో. ఇప్పుడంతా ఐటమ్స్ అప్పుడంతా 100 షాట్స్ 1 డేలో చేసేవాళ్ళం. 100 షాట్లు 2 రోజుల్లో 150 షాట్లు చేసేవాళ్ళం. ఇప్పుడు ఎక్కడ 4 డేస్ 5 డేస్ కదా. ఇంకా అప్పుడు ఇంకా మానిటర్ కూడా ఉండదు, డైరెక్టర్ విజన్ చూసి అక్కడే కూర్చొని అక్కడే లేచి పరిగెత్తడం. ఇప్పుడు క్యారవాన్ అక్కడ, అప్పుడు క్యారవాన్ అంతా ఏం లేదు కదా. మాకు అవుట్డోర్ గిడోర్ వెళ్తే కూడా మన మేకప్ మ్యాన్, హెయిర్ డ్రెస్సర్, కాస్ట్యూమరు బెడ్షీట్లు ఎప్పుడూ క్యారీ చేస్తారు. ఎక్కడ ఉన్నామో అక్కడే బెడ్షీట్ పెట్టుకుని వాళ్ళు వెనకాల నిల్చుంటారు, ఇలా నిల్చుంటారు, లోపల మేము డ్రెస్ చేసేస్తాం. అలాగే కదా చేసేవాళ్ళం కాస్ట్యూమర్. ఇప్పుడే క్యారవాన్స్ షార్ట్ అయ్యాక క్యారవాన్స్లో వెళ్ళి కూర్చునేది ఇప్పుడే స్టార్ట్ అయింది. అప్పుడు అక్కడంతా లేదు, షార్ట్ అక్కడ జరుగుతుంటే ఇక్కడ కూర్చొని కబుర్లు చెప్పుకుని ఒక ఫ్యాన్ మాత్రం అనుకుంటుంది. కబుర్లు చెప్పుకున్న అందరు ఆర్టిస్టులు. వీ యూస్ టు క్యారీ అవర్ ఓన్ చైర్, ఆ చైర్లో వచ్చేసి మా పేర్లు ఉంటాయి. సో అందరూ వాళ్ళ వాళ్ళ చైర్లో కూర్చుని కబుర్లు చెప్పుకుని షార్ట్, అనురాధ గారికి షార్ట్ అంటే మేము వెళ్ళిపోతాం, వీళ్ళకి షార్ట్ అంటే వాళ్ళు వెళ్ళిపోతారు. ఇక్కడే ఎక్కడ షూటింగ్ జరుగుతుందో ఇక్కడ కూర్చునే వాళ్ళం. ఇప్పుడంతా ఎక్కడ షూటింగ్ జరిగితే అక్కడే వెళ్ళిపోతున్నారు క్యారవాన్కి షార్ట్ అవ్వగానే. అది అంతా చాలా మారిపోయింది లైక్ ఇండస్ట్రీ. అలా చేశారు కాబట్టి గోల్డెన్ యాక్ట్రెస్ మీరు, అంతా గోల్డెన్ డేస్, అదంతా గోల్డెన్ ఎరా మీరు. అందుకే అంత తక్కువ టైంలో అయినా అన్ని సినిమాలు చేయగలిగి చేయగలిగాం. ఇప్పుడంతా 10, 20, 30 సినిమాలు చేసేలోపు కథం ఇండస్ట్రీ మారిపోయింది. మారిపోయింది, మార్పు మంచికే. బాగా హెల్తీగానే మారింది లైక్ ఇప్పుడు. ముందులాగా ఇప్పుడు థియేటర్స్ అంతా మల్టీప్లెక్స్ వచ్చేసింది. ముందులాగా నార్మల్ థియేటర్స్ కాదు కదా. అన్నీ చేంజ్ ఉంటుంది కదా జీవితంలో, అన్నీ మార్పులే. అనురాధ గారు సార్, బట్ మీ రోజుల్లో ఎంత హెల్తీ కాంపిటీషన్ ఉందో, ఏదన్నా కొంచెం తేడా వచ్చినా కానీ అంత స్ట్రాంగ్గా ఉంటారనమాట. మనం ఇలానే ఉండాలి, మనం మాట్లాడకూడదని. సొంత వాళ్ళే మాట్లాడుకునే సందర్భాలు కూడా ఉన్నాయి మీ డ్యాన్సర్స్లో. జయమాలిని గారు, జ్యోతిలక్ష్మి గారు సొంత అక్క చెల్లెళ్ళని చాలా తక్కువ మందికే తెలుసు. బట్ వాళ్ళిద్దరూ ఒకే సాంగ్ చేసేటప్పుడైనా మాట్లాడ స్క్రీన్ ఆఫ్ స్క్రీన్ అసలు మాట్లాడుకోరంట కదా. అవును, మాట్లాడుకో. ఇద్దరికే ఎక్కువ పోటీ ఉండేదని విన్నాను. మాట్లాడుకోరు, ఇద్దరు మాట్లాడుకోరు. నేను, జయమాలి గారు, జ్యోతిలక్ష్మి గారు కారణం సినిమా ఒకటిగా చేశాం. ముగ్గురు ఒకటిగా, ఇటుపక్క జ్యోతిలక్ష్మి గారు కూర్చుంటే అటుపక్క జయమాలి గారు, మధ్యలో నేను కూర్చుంటాను. ఒకే షాట్ చేసి ఒక పోస్ చేసేటప్పుడు కూడా జయమాలి గారు అడుగుతారు, వాళ్ళు ఎటు సైడ్ పోస్ ఇస్తున్నారు కనుక్కో, మనం చేయాలి కదా. నేను అడుగుతాక మీరు ఎటు సైడ్ పోస్ ఇస్తున్నారంటే నేను ఇటు సైడ్ ఈ లుక్ ఇస్తాను, సో మనం ఇద్దరు ఈ లుక్ ఇచ్చుకుంటాం అనేసి వాళ్ళిద్దరు మాట్లాడుకునేవారు. జ్యోతి అక్క బాగా మాట్లాడుతుంది నాతో, అలాగే జయమాలి అక్క కూడా బాగా మాట్లాడుతుంది నాతో. వాళ్ళిద్దరు మాట్లాడుకోరు. వాళ్ళ మమ్మీ జయమాలి గారితోనే కూర్చుంటారు, అయినా కూడా వాళ్ళ మమ్మీని కూడా చూడరు. వాళ్ళు ఏదో ఫ్యామిలీ ప్రాబ్లం. ఓకే, దాని తర్వాత తను మాట్లాడడం మానేసింది. తర్వాత ఇప్పుడు లాస్ట్గా చివరిగా నేను జ్యోతిలక్ష్మి గారు చనిపోవడానికి ముందు చూసినప్పుడు అప్పుడు మాట్లాడడం మొదలుపెట్టారని చెప్పారు జయమాలి గారు. ఇద్దరిలో ది బెస్ట్ డాన్సర్ ఎవరమ్మా? ఆమె ఎక్కువ ఫ్లెక్సిబుల్గా ఆడగలరా, లేకపోతే ఏమి ఎక్కువ ఫ్లెక్సిబుల్గా ఆడగలరా? నాకు తెలియదు, ఇద్దరు ఈక్వలే. ఇద్దరు ఈక్వలే. ఒకేలాగా ఉంటారు బాడీ షేప్. బాడీ షేప్ కానీ ఫేస్, కలరు అంతా ఒకేలా ఉంటారు. ఆవిడ ఫస్ట్, ఈవిడ 8 అనుకుంటా. అవును, కొంచెం వేరేలాగా షేప్లో అంతా ఎవరు ఉండరు. ఒకే బాడీ షేప్ అంతా ఒకే షేప్, ఈ షేప్లోనే ఉంటారు. ఓకే, వాళ్ళని చూసి మీరు కూడా ఆ షేప్ తయారు చేసుకున్నారా? నేను సిల్క్ అంతా నార్మల్, ఇలాంటి ఒక షేప్, వేరే షేప్ ఉంటుంది. ఓకే, వాళ్ళది వేరేలా షేప్.